మరి అసెంబ్లీ అభ్యర్థి గద్దే రామ్మోహన్ గారికి అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ గారికి రెండు ఓట్లు వేయమని ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతా ఉంది. ఈ రోజున తెలుగుదేశం మరి రేపు జనసేన సమిష్టి ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. మనం ప్రతి ఇంటికి కూడా చక్కటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికే మహాశక్తి అని చెప్పి ఆడబిడ్డలకి ప్రతి చదువుకునే ప్రతి ఆడబిడ్డ కూడా వాళ్ళ తల్లి అకౌంట్లో 15,000 చొప్పున, ఇద్దరుంటే 30,000, ముగ్గురున్న 45,000. మనకి పిల్లలు భారం కాదు, ప్రతి ఒక్కరిని చదివిస్తామని ఈ రోజున తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వాళ్ళ తల్లుల అకౌంట్లో కూడా ఆడబిడ్డ నిధ కింద ఒక తండ్రి స్థానంలో చంద్రబాబు గారు మరి ప్రతి ఒక్కరికి కూడా 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం, మరి ఉచితంగా బస్సు ప్రయాణం, వీటన్నింటికి తోడుగా నిన్న మహిళా దినోత్సవ సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి మహిళలకి ఒక చక్కటి కానుకనివ్వటం జరిగింది. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పటికే వెబ్సైట్ని ఇచ్చారు, ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వటం జరిగింది. మరి ఆశలకు రెక్కలు అని కలలకు రెక్కలు.